But still we are seeing that today. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాలకులు ఎలా పాలిస్తున్నారు, ప్రజలు ఎలా బతుకుతున్నారు అని. చైత్ర ఎంత ఘోరంగా చనిపోయిందంటే అంత ఘోరంగా చనిపోయింది. కేసీఆర్ గారు ఒక్క మాట అయినా మాట్లాడారా? ఆయన కొడుకు గారు ఒక్క మాట అయినా మాట్లాడారా? వాళ్ళ కుటుంబంలో ఎవరైనా మాట్లాడారా? కుటుంబంలో అంతమంది పదవులు తీసుకున్నారు కదా, ఒక్కరైనా స్పందించారా? మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అసలు మీకు నిద్ర ఎలా పడుతుందండి? ఏం సమాధానం చెప్తారు? అసలు ఎవరైనా వెళ్ళి వింటే కదా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో అర్థమయ్యేది. ఏం మెసేజ్ పంపించాలనుకుంటారు మీరు జనాలకి? ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీరు జనాలకి? ఏ కాలంలో బతుకుతున్నామంటే ఏ శతాబ్దం ఇది? దిస్ ఇస్ టిరనీ, దిస్ ఇస్ నాట్ డెమోక్రసీ. ఎలక్షన్ ఒక ఎలక్షన్ గెలిచేసి గెలిచేసిన తర్వాత మా ఇష్టం వచ్చింది చేసుకుంటామన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఎందుకు పరిపాలించాలి మరి? ఎందుకు ఉండాలి ఏ ముఖ్యమంత్రి? ఎందుకు ఉండాలి ఏ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ యంత్రాంగం అంతా? ప్రజలకు ప్రొటెక్షన్ కల్పించలేకపోతే ఎందుకు ఉన్నట్టు వీళ్ళంతా? ఈరోజు సమాజం మొత్తం, తెలంగాణ మొత్తం చైత్ర చనిపోయినందుకు, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న మాపై ఇంత దాడి చేసినందుకు తలదించుకోవాలి. ఇట్ ఈస్ టైమ్ ద పీపుల్ ఆఫ్ ది స్టేట్ వేకప్. తెలంగాణ ప్రజల్లో చైతన్యం రావాలి. ఇలాంటి పాలకులు మాకు వద్దు అని తరిమి తరిమి కొట్టే రోజు తొందరలో రావాలి. ఆలోచన